జస్ట్ ఈ పెస్టుని తలకి రాస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. పలుచబడిన చోట వెంట్రుకలు మళ్లీ పెరుగుతాయి. జుట్టు రాలడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది ఇప్పటి తరానికి. కారణాలు ఏమైనా తలపై వెంట్రుకలు లేకపోతే తలెత్తుకోవడం కష్టంగా ఉంటుంది. అంతేకాదు ముఖానికి ముందు భాగాన జుట్టు రాలిపోయి చాలా పలుచబడుతోంది. దీంతో తల ముందు మొత్తం బోసిపోయి ఎంత మంచి హెయిర్ స్టైల్ ఉన్నా వేస్టే. అందుకే వెంట్రుకలు ఎక్కడైతే పలుచబడుతున్నాయో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి. కింద చెప్పిన విధంగా వంటింటి పదార్థాలతో పేస్ట్ తయారు చేసుకుని వెంట్రుకలు రాలిపోయి పలుచబడిన చోట రాస్తే చాలు. ఎంత పలుచబడుతున్నా సరే తిరిగి గతంలోలా జుట్టు వచ్చేస్తుంది. దీంతో మీ నిండైన తలకట్టు అందరిని ఎప్పటిలాగే ఆకర్షిస్తుంది. సింపుల్ గా కింద చెప్పిన విధానంగా చేస్తే సరే. కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క పొడి ఒక పెద్ద స్పూన్, 2 టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్. తయారు విధానం: పైన చెప్పిన 3 కలిపి పేస్టులో చేసుకోండి. ఆ పేస్టును స్నానానికి అరగంట ముందు జుట్టు పలచబడిన తల తలకట్టు భాగానికి అప్లై చేయండి. కాసేపు ఆగి తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వీలు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే రాలిన చోట వెంట్రుకలు వస్తాయి.